హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మంత్లీ వైజ్ రిపోర్టు జగనన్న గోరుముద్ద మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మంత్ రిపోర్టు ఇలా ఫిలప్ చేసుకోవాలండి. రైస్, ఎగ్స్, చిక్కీ ఇవన్నీ మనం ఫిలప్ చేసుకోవాలండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ చెప్పారండి ఆల్రెడీ. ఎలా ఫిలప్ చేసుకోవాలో చూసుకోండి. ఇవన్నీ మనం ఫిలప్ చేయాలంటే మనం ముందు రిజిస్టర్లో ఇవన్నీ రాసుకోవాలండి. రిజిస్టర్లో సేమ్ టు సేమ్ ఇలా రాసుకుంటాము. ఫస్ట్ డేట్స్ అండి, డేట్స్, రోలు. నెక్స్ట్ ప్రజెంట్ ఎంతమంది అయ్యారు, మీల్స్ ఎంతమంది తీసుకున్నారు, మీల్స్ ఎంతమంది తీసుకోలేదు. నెక్స్ట్ రైస్ యూజ్డ్, ఎగ్స్ యూజ్డ్, నెక్స్ట్ చిక్కీ యూజ్డ్. నెక్స్ట్ దీన్ని టోటల్ వేయాలండి. ప్రజెంట్ టోటల్ ఎంతమంది అయ్యారు ఈ మంత్, జనవరి మంత్కి 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టోటల్ ఎంతమంది అని రెడ్ పెన్ తేయాలండి. నెక్స్ట్ ప్రజెంట్ ఎంతమంది అయ్యారు, మీల్స్ టేకెన్ కూడా ఎంతమంది అయినారని కరెక్ట్గా రాయాలండి. కొన్ని స్కూళ్ళల్లో మీల్స్ తీసుకోరండి కొంతమంది పిల్లలు, అది మీల్స్ నాట్ టేకెన్లో వేయాలి. నెక్స్ట్ ఇక్కడ అన్ని టోటల్ ఇక్కడ కలిపి రెడ్ పెన్తో రాయాలండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ మనము రైస్, ఎగ్స్, చిక్కీ ఇవి మనము రిసీవ్డ్, ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకుంటామండి. తర్వాత ఇక్కడ మనం మొత్తం ఇలా రిజిస్టర్లో రాసుకోవటం కదండి, లాస్ట్లో బ్యాలెన్స్ వస్తుందండి. 30వ తారీఖుకి బ్యాలెన్స్ అండి రైస్ 175.075. ఇక్కడ చూడండి మనము ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసీవ్డ్ టోటల్ కూడుకున్నామండి. టోటల్ వచ్చింది. టోటల్ తర్వాత మనకు యూటిలైజ్డ్ అంటే మనం ఎన్ని వాడుకున్నాము, రోజు 5 కేజీల చొప్పున మొత్తము 30 కేజీల వరకు ఎన్ని కేజీలు రైస్ వాడాము అనేది మనం మొత్తం కూడాల్సిన అవసరం లేకుండా ఎలా చేయాలంటే, టోటల్ ఉంది కదండి 271.675 ఉంది కదండి, ఆ టోటల్ నుంచి మనకు మిగిలిన బ్యాలెన్స్ రైస్ని తీసేస్తే మనకు యూటిలైజ్డ్ బ్యాలెన్స్ రైస్ వస్తుందండి. 271లోంచి ఇక్కడ మనకు బ్యాలెన్స్ మిగిలింది ఎంత అండి, 175 పాయింట్ అంటుంది కదండి. 270లోంచి ఈ 175 దాన్ని తీసేస్తే మనకు యూటిలైజ్ వస్తుందండి, అది 96.6 అనేది వస్తుందండి. చూడండి ఈజీగా వచ్చేస్తుంది. మనం లైన్గా 5.4, 5.3 అవన్నీ కూడాల్సిన అవసరం లేదు. ఎగ్స్ కూడా అంతేనండి, మనం ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసీవ్డ్ అవి రెండు టోటల్ కూడుకుంటామండి. చూడండి ఇక్కడ టోటల్ మెంబర్స్ 966 అవుతారు. నెక్స్ట్ రైస్ ఎంత అవుతుందంటే 96.6 అవుతుందండి ఈజీగా. ఆ మెంబర్స్ మనం రాయొచ్చు, మెంబర్స్ని రాయొచ్చు, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది రాయొచ్చు. నెక్స్ట్ ఎన్ని కేజీలు ఇచ్చామనేది కూడా ఈజీగా రాయొచ్చు అండి. చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్స్ కూడా టోటల్ 1036 అయినాయండి. ఇప్పుడు మనం దాంట్లోంచి మనకి 817 వస్తుందండి. అది ఎట్లా చేయాలంటే చూడండి, 1036లోంచి మనకు బ్యాలెన్స్ ఎగ్స్ ఎన్ని మిగిలాయంటే ఇంకా రైస్ వేయండి. రైస్ నేను చూసుకోండి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ చూడండి, 1036లోంచి మనకి బ్యాలెన్స్ ఎన్ని మిగిలాయంటే 219 మిగిలాయండి బ్యాలెన్స్ ఎగ్స్. 1000లోంచి 219 తీసేయాలండి. తీసేస్తే 817 వస్తుందండి. అవి మనకి యూటిలైజ్డ్ ఎగ్స్ అవుతుంది. చూడండి డైరెక్ట్గా నేను యూటిలైజ్డ్ ఎగ్స్ కింద ఆ నెంబర్ వేసేసాను, 817 అని నెంబర్ వేసేసాను. రైస్ వచ్చేసి 96.6 అండి, ఎగ్స్ వచ్చేసి 817. సాటర్డే మనకు ఉండదు అండి ఎగ్స్, అందుకని కొంచెం డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ మనం రిజిస్టర్లో కూడా కంప్లీట్గా రాసుకోవాలండి. ఇప్పుడు నేను డే వైజ్గా వేసుకుంటామండి, ప్రజెంట్, రోలు, టోటల్, మీల్స్ టేకెన్, మీల్స్ నాట్ టేకెన్ ఇదంతా వేసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ మీల్స్ నాట్ టేకెన్, రైస్ యూజ్డ్, ఎగ్స్ యూజ్డ్, నెక్స్ట్ చిక్కీ యూజ్డ్ ఇవన్నీ వేసుకుంటామండి. రాస్తా మనం ఫిల్ చేసి చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ దీన్ని కూడా ఫిల్ అప్ చేసుకోవాలండి. ఫస్ట్ రైస్ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 158.875.
मन को जनवरी मंथ रिसीव प्राइस 112 अंडी एग्स अंत ओपनिंग बैलेंस रिसीव्ड चिक्कीस अंत ओपनिंग बैलेंस रिसीव्ड तरवा मन కూడుకోవాలండి అవి టోటల్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ రిసీవ్డ్ అండి అవి టోటల్ అవుతుంది నెక్స్ట్ టోటల్ లోంచి మనము మనకు మిగిలిన రైస్ గాని మిగిలిన ఎగ్స్ గాని మిగిలిన చిక్కీస్ గాని తీసేస్తే మనకి యుటిలైజ్డ్ రైస్ యుటిలైజ్డ్ ఎగ్స్ యుటిలైజ్డ్ చిక్కీస్ వచ్చేస్తాయండి అంతేండి సో సింపుల్ అండి వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో